జగన్పై ఉక్రోషంతో పాతాళానికి పవన్. జగన్ను ఓడించాలంటే పార్టీని పణంగా పెట్టాలా? సీట్లను తగ్గించుకుని తనకు తానే రాజకీయంగా ఇబ్బందులు జనసేనని కొని తెచ్చుకుంటున్నారా? చంద్రబాబు పెట్టిన ప్రతిపాదనలకు అంతా తలోపాల్సిన పనేంటి? ఎవరి అవసరం ఎవరికి ఉంది? జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడం పవన్ కళ్యాణ్కు ఎంత ముఖ్యమో చంద్రబాబుకు అంతకన్నా ఎక్కువ అవసరం కాదా? ఇవే ప్రశ్నలు జన సైనికుల నుంచి ఎదురవుతున్నాయి. కానీ వాటికి సమాధానం చెప్పేదానికి మాత్రం పార్టీ అధినాయకుడు సిద్ధంగా లేరు. రోజురోజుకు పవన్ కళ్యాణ్పై ఆయన పార్టీపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూర్చేలా ఆయన అడుగులు పడుతుండడం ఇప్పుడు పార్టీ నేతలతో పాటు కార్యకర్తలను కూడా ఆలోచనలో పడేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నారంటే ఎవరూ నమ్మరు. ఎందుకంటే ఆయనకు సినిమాలలో అంత క్రేజ్ ఉంది, డబ్బులకు కొదవలేదు, ఇమేజ్ ఏమాత్రం తగ్గని నటుడు, ఇప్పటికీ కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ కమ్ హీరో. అయితే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. జగన్ను ఓడించాలన్న ఏకైక ధ్యేయంతో తన పార్టీని తానే దిగజార్చుకుంటున్నట్లు ఆయన వ్యవహార శైలి ఉందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. నిజమే, అందరూ ఒప్పుకోవాల్సిందే, జనసేనకు రెండు జిల్లాల్లో తప్ప పెద్దగా బలం లేదు. కానీ అవసరం అవతల వారిదైనప్పుడు రాజకీయ పార్టీ అధినేతగా తాను ఎక్కడా తగ్గకూడదు. అలా తగ్గితే పార్టీ శ్రేణుల్లోనూ, ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలోనూ తప్పుడు సంకేతాలు వెళతాయి. కానీ పవన్ కళ్యాణ్ అదేమీ ఆలోచించడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చకూడదన్న ఏకైక భావనతో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీని పాతాళంలోకి నెట్టేసేలా కనపడుతున్నాయి. తొలుత 3 పార్లమెంటు స్థానాలు, 24 అసెంబ్లీ స్థానాలలో జనసేన పోటీ చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ అంకెలపైనే జనసేన నేతలు కార్యకర్తలు పెదవి విరిచారు. ఇన్ని తక్కువ సీట్లు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని నేరుగానే కొందరు ప్రశ్నించారు. మరికొందరు పార్టీకి రాజీనామా కూడా చేసేశారు. అన్నింటికీ ఒకే సమాధానం, రాష్ట్ర అభివృద్ధి కోసమంటే పార్టీని పణంగా పెట్టడమేనా అన్న ప్రశ్నకు మాత్రం పవన్ నుంచి సరైన సమాధానం మాత్రం అందడం లేదు. తాజాగా మరో 3 సీట్లను తగ్గించుకున్నారు. ఇప్పుడు జరిగిన చర్చల్లో సీట్ల కేటాయింపుపై 3 పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. బీజేపీకి కేటాయించాల్సి రావడంతో తన సీట్లను పవన్ కళ్యాణ్ త్యాగం చేశారట. టీడీపీ 17 లోక్సభ, 144 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తూ ఉండగా బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాలలో పోటీ చేస్తోంది. జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకే పరిమితమైంది. దీంతో జన సైనికులు రగిలిపోతున్నారు. ఇదేం లెక్క, ఇదేం వ్యూహం అంటూ అధినేతపై సోషల్ మీడియాలో నేరుగానే విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం తాను సర్దుబాటు చేసుకున్నది జగన్ను ఓడించడానికేనంటూ అదే మంత్రాన్ని జపిస్తున్నారు. మరి పవన్ ఈ నిర్ణయం పార్టీకి మేలు చేస్తుందా లేక కీడు చేస్తుందా?